अनंतपुरम जिला हिंदूपुरम एसडीजीएस कॉलेजी दग्गर विद्यार्थी संघालु आंदोलन निर्वहिंचायि। ओल्ड वर्षन प्रश्न पत्रालु इच्चिन परीक्षलु रायिस्तुन्नारनि आवेदन व्यक्तं चेशारु। कॉलेजी याजमान्यं निर्लक्ष्यंतो विद्यार्थुल जीवितालतो आडुकुंटुन्नारनि आरोपिंचारु। कॉलेजी याजमान्यं अधिकारुलु स्पंदिंचलेदनि विद्यार्थुलु फर्नीचर् ध्वंसं चेशारु। वेंटने कॉलेजी याजमान्यं एसकेयू डायरेक्टर एसकेयू डीन तो मात्लाडिंचारु। विद्यार्थुलकु न्यायं चेस्तामनि डीन हामी इच्चिनट्लु तेलिपारु। हिंदूपुरम पट्टणम लो एसटीएस कलाशाला वद्द अन्नी विद्यार्थी संघाल आध्वर्यंलो धर्ना कार्यक्रमान्नि निर्वहिंचडं जरिगिंदि। प्रधानंगा डिग्री विद्यार्थुलकु परीक्षलु रद्दु चेयमनि चेप्पि अनेक मार्लु विद्यार्थी संघालगा मेमु कोरुकुन्नाम। కానీ యూనివర్సిటీ అధికారులు చాలా నిర్లక్ష్యంగా ఈరోజు ఈ డిగ్రీ విద్యార్థులు పరీక్షలు నిర్వహించారు। అందులో భాగంగానే రెండవ తేదీన ఏదైతే రెండవ సెమిస్టర్కు సంబంధించినటువంటి ఇంగ్లీష్ పరీక్షలో ఈరోజు ఎస్టీఎస్ కాలేజీలో నిన్న జరిగినటువంటి రూమ్ నెంబర్ 8 లో ఏదైతే ఓల్డ్ సిలబస్కు సంబంధించినటువంటి పేపర్ని ప్రింట్ చేసి న్యూ విద్యార్థులకు అంటే ఈ సంవత్సరం సంబంధించిన విద్యార్థులతో పరీక్షలు రాయించారు। రూమ్ నెంబర్ 8 లో దాదాపుగా 28 మంది విద్యార్థులు ఆ రకంగా పరీక్ష రాసి ఆ రకంగా పరీక్ష రాస్తున్నప్పుడు కూడా స్పందించి ఈ పరీక్ష మాకు పేపర్ మాకు సంబంధం లేదని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారితో చెప్పడం జరిగింది। కానీ ప్రిన్సిపల్ గారు చాలా నిర్లక్ష్యంగా స్పందిస్తూ ఏమాత్రం వాళ్ళకి పరీక్ష రాయనీయకుండా బయటకు పంపించినటువంటి పరిస్థితి ఉంది। దీన్ని మేము గుర్తించాం। ఆ గుర్తించిన సమస్యని తీసుకొని ఈరోజు ఆందోళన కార్యక్రమం నిర్వహించాం। ఈ రకంగా మేము ఆందోళన నిర్వహించడం వల్ల యూనివర్సిటీ అధికారులు స్పందించారు। కానీ యూనివర్సిటీ అధికారులు చాలా నిర్లక్ష్యంగా ఇప్పటివరకు ఏ పరీక్ష కేంద్రాన్ని కూడా డైరెక్టర్ నియమించలేదు। పరీక్షకు సంబంధించినటువంటి వాళ్ళని ఇక్కడ ఎవరైతే అబ్జర్వర్ లేకపోవడం ఓ రకంగా చాలా నిర్లక్ష్యంగా ఉంది। అందుకే అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించాం। యూనివర్సిటీ అధికారులు సానుకూలంగా స్పందించారు। ఆ పరీక్షపైన విచారం జరిపిస్తాం। ఎవరైతే ఈ రకంగా విద్యార్థులకు సంబంధించిన పేపర్ని విద్యార్థులకు సంబంధించిన పేపర్ తప్పుదాల ప్రింట్ తీసినారో వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది। రెండోది విద్యార్థులు న్యాయం చేస్తామని చెప్పి యూనివర్సిటీ అధికారులు హామీ ఇవ్వడం జరిగింది। ఈ హామీ ఇవ్వడం వల్ల ధర్నాని వివరించడం జరిగింది।